తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని బాలాజీ గార్డెన్లో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి ఒకే సమయంలో మూడు ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారం, 3 కిలోల వెండి, 3 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇళ్లలో చోరీ జరగడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం దొంగల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో చేరినాము. 3 రాత్రులు నిద్ర చేయాలనే ఉద్దేశంతో బంధువులంతా నిన్న సాయంత్రం కెళ్తే, నేను సాయంత్రం 2nd ఫ్లోర్ లో కొనుక్కున్న ఇద్దరే ఉన్నాము. నైట్ తాళాలు పగలు కొట్టి బీరు అన్ని కొట్టేసినారు. అందులో 30.5 టన్నర గోల్డ్, 2 కేజీలు వెండి, 76,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళినారు సార్. పేరు మోసుకన్ అండి. మేము బేస్వర్ నైట్కి హైదరాబాద్ వెళ్ళాం, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాము. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4:40 దిగేసి 5 ప్రాంతాల్లో ఇంటికి వచ్చేసాము. చూసేది తాళాలు పగలు కొట్టేసినాయి. లోపల చూస్తే కొంత మాత్రం మేము పరిశీలన చేసినంత వరకు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల రూపాయలు క్యాష్, 17 సార్లు బంగారు, 1/2 కేజీ వెండి పోయినట్టు గుర్తించాము. ఇంకా లోపల వెళ్ళి అన్ని పరిశీలిస్తే ఇంకా ఏముండేది ఏమైనది చూడాల్సి ఉంది. అదేవిధంగా మా వీధిలో ఇంకా కూడా 2 చోట్ల దొంగతనాలు జరిగి ఉన్నాయి. ఇదే వచ్చింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.